ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుండగుడు అమారా ప్రసాద్ ని వెంటనే అరెస్ట్ చేసి పీడియాట్లు నమోదు చేయాలని భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఈ రోజు ఒక మహానుభావుడు గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని నేను ఒకవేళ అంబేద్కర్ గారి జమానాలో బతుకుంటే ఏ విధంగా అయితే మహాత్మా గాంధీని నాదురామ్ గాడ్సే కాల్చి చంపాడో అదే విధంగా నేను బాబా సాహెబ్ అంబేద్కర్ ని కాల్చి చంపేవాడినని అంచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం। దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసులలో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది। వెంటనే పోలీసు వారు ఈ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి పీడియాట్ నమోదు చేయాల్సిందిగా మా యొక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము। ఈ రోజు చూసుకుంటే ఈ రోజు భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి ఉంటున్నాయి అంటే ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన గొప్ప పుస్తకం రాజ్యాంగం వదనే। కానీ ఈ రోజు అలాంటి వ్యక్తిపై అంచిత వ్యాఖ్యలు చేసి ఏదో గొప్పగా గొప్ప అయిపోతామని అనుకోవడము చాలా సిగ్గుచేటు। అమారా ప్రసాద్ ను వెంటనే పీడియాట్ నమోదు చేసి కఠిన కారాగార శిక్ష విధించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపు నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు చూసుకుంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గారు గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఏ పదవి ఉన్నా ఎలాంటి ఉద్యోగం ఉన్నా ఆ రాజ్యాంగబద్ధంగానే నియమించబడతారు। అలాంటి మహానుభావుని పట్టుకొని ఈరోజు ఎలా అంటే అలా మాట్లాడము సిగ్గుచేటు। అందుకనే అమారా ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి పీడియాట్ నమోదు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము।